అమ్మగురు తీసుకో. ఇదా పెద్ద పనే. మరి అంతే, ఏదైనా చేస్తే మనం పెద్ద పనులే చేయాలి, చిన్న చిన్న పనులు చేయకూడదు. అబ్బాయి 3 × 2 = 6, 6 × 1 = 6, 6 × 0 = 0. సోరకాయ రోటి పచ్చడి అంతే కదా. ఈ రోటి ముందు తీసుకెళ్ళి సోరకాయ లాస్ట్ పెడితే ఎట్లుంటుంది అంటే పేరు? అసలు ఈ లెక్కలేంటి, అంకెలేమిటా? చెప్పే కదా బాబాయ్ పేర్లు మార్చడం అని. నీ హేమరాజీ నేను భరించలేకుండా ఉన్నాను. నువ్వు ఆ సొరకాయ మొక్కలు పొట్టు ఇలా తీసుకురా, దాంట్లో కాస్త నూనె వేసుకో ముందు. సహజంగా ఏం చేస్తారంటే సొరకాయ పొట్టుతో కూడా పచ్చడి చేస్తారు. మంట బాగా తగ్గించు, బాగా వేడి ఎక్కింది సొరకాయ పొట్టు. కానీ ఇది వేగడానికి కొంచెం టైం పడుతుంది, అందుకని ముందు ఏం చేద్దామంటే ఈ పొట్టును వేయిద్దాం. ఇప్పుడు ఏం చేస్తామంటే ఆ పొట్టు అంతా దీనిలో వేసేయి. నెక్స్ట్ ఆ పెద్ద ప్లేట్ అందుకో చెప్తాను. పెద్ద ప్లేటు ముందుగా ఏం చేస్తామంటే ఆవాలు వేయి చెప్తాను, శనగపప్పు, పల్లీలు, వెల్లుల్లిపాయలు, ధనియాలు, కలుపు కలుపు, పసుపు కూడా వేసుకో దాంట్లో. అవి ఏమాత్రం పచ్చిగా ఉండకూడదు, బాగా వేగాలి, అది ఇంపార్టెంట్. జీలకర్ర, జీలకర్ర కలుపు కలుపు. నెక్స్ట్ పచ్చిమిరపకాయలు వేసే, కావాలంటే సువాసన కోసం ఒకటో రెండో కరివేపాకు రొబ్బలు కూడా వేసుకోవచ్చు. కరివేపాకు వేద్దాం, ఒక రెండే రెండు తీసుకో, ఎక్కువద్దు, దూసేయి వేసేయి. ఈ తెల్ల నువ్వులు వేగని వేగని, ఇవి తొందరగా వేగిపోతాయి. అవి ఇప్పుడు చింతపండు వేసేయి, కలుపు, ఈ ప్లేట్ ఆ పక్కన పెట్టేసుకుని ఆ రుబ్బురోలు ఇక్కడికి తీసుకురండి. ఆయన బాగా వేగాయా? వేగాయి. స్టవ్ ఆపేసి మొత్తం దీనిలో వేసాయి. ఓహో, అప్పుడు ఉప్పు వేసుకో. ఉప్పు కారం మసాలా అనేది మనం తినే కాయగూరలకి ఎంతవరకు వేసుకోవాలో అంతవరకు వేసుకోవాలి. అంతేగాని కాయగూరలను డామినేట్ చేసి మసాలా ఎక్కువ వేయడం, ఉప్పు ఎక్కువ వేయడం అట్లా ఉండకూడదు. సరిపోద్దా? ఓకే, సరిపోతుంది. ఎందుకంటే సొరకాయలు కూడా చిన్న తీపి ఉంటుంది కదా. ఇవి తీసుకో, ముందు నలగొట్టు బాగా. అమ్మయ్యా, బాబాయ్ ఫోన్ వస్తుంది. హలో, అవును, సంఖ్యాశాస్త్ర నిపుణుడే మాట్లాడుతున్నా, చెప్పండి. ఏంటి మీ ప్రాబ్లం? మీ ఆయన గారు ఒక దగ్గర కుదురుగా ఉండలేదా? ఉద్యోగాలు మారుతున్నాడా? ప్రస్తుతం ఏం చేస్తున్నాడు మీ ఆయన? గుమ్మస్తగా చేస్తున్నాడా? ఏం పేరు మీ ఆయన పేరు? బ్రహ్మాజీయా? బ్రహ్మాజీ అంటే, బ్రహ్మాజీ అంటే 3 × 3 = 3 రెండ్లు ఎంత? అవునండి, 3 రెండ్లు ఎంత? అనుకోలేదా? 3 × 6 = 6 × 3 లస్సి, మజ్జిగ మజ్జిగ లస్సి. ఓకే, ఓ పని చేయండి, సంఖ్యాశాస్త్రం ప్రకారం మీ ఆయన కింద ఎక్కడ కూర్చుంటాడు అక్కడ ఫెవికాల్ వేసి బాగా కూర్చోబెట్టండి. అక్కడ ఓ దగ్గరే ఉంటాడు. ఉంటా, మీరు రాసుకోవద్దు, వద్దు వద్దు, ఉంటా.
అబ్బో నీకు నెట్వర్క్ చాలా పెరిగిపోయిందా? ఏమో మరి. అరే తెక్కసా నాది. ఏంటో? నువ్వు ఇలాగే దిక్కుమాలని సలహాలు ఇస్తూ పోయావు అనుకో, పెళ్ళికాలు వాళ్ళు నీకు వేస్తారు. ఎప్పుడు ఇక్కడ నుంచి కదిలే పరిస్థితి ఉండదు. అలా కూర్చోబెడతారు. ఇలాంటి సలహాలు ఎప్పుడు ఎవరికండి? నువ్వు ఇయ్యలేని నేను ఎత్తనా నీ కుళ్ళు. అసూయ, నువ్వు బాగుపడిపోతున్నావు అని అవి కాస్త నలిగిన తర్వాత అవి కూడా వేసాయి. నలిగినాయి ఇక్కడ. నలిగినా నీకు కూడా ముందు ఆ పొట్టు పోయి పొట్టు వేయాలంటే మొత్తం వేసేస్తున్నావు. సరే బై, వేసాయి. అవును బాబాయ్, తొక్కంటే వేపావు. మరి ఇవి కూడా వేపాలి కదా. న్యాయంగా అయితే సొరకాయ అక్కర్లేదా? అది పచ్చిదే తినొచ్చు కూడాను. బీరకాయ ఒకటి, సొరకాయ ఒకటి, ఇలాంటివి పచ్చి కూడా తింటారు. అర్థమైందా? వేగితే కొంత ఏమవుతుందంటే పోషక పదార్థాలు ఏవైతే ఉంటాయో అవి తగ్గిపోతాయి. అందువల్ల మనం వేయలేదు. వేయకపోయినా నష్టం లేదు. ఈ చట్నీ మాత్రం రుచిగానే ఉంటుంది. నీకు ఆ ధైర్యం తెచ్చుకుని హ్యాపీగా పోతుంది. ఓకే. అయిపోయింది రా చాలు. ఎందుకంటే రోటి పత్రం అంటే ఏదో మిక్సీ వేసినంత మెత్తగా ఉండదు. రోటి పత్రం ఎప్పుడు ఇలాగే ఉండదు. ఓకే. అదొకటే కదా, చాలా మంది ఏం చేస్తారంటే ఇంత అన్నం పెట్టుకుని ఇంతే కూర వేసుకుంటారు. అది కరెక్ట్ కాదు. కూరలే ఎక్కువ తినాలి. అన్నంలో కంటెంట్ ఏమి ఉండదు. ఎందుకని బాగా పాలిష్ చేస్తారు, తర్వాత ఉడకబెడతారు, వాటి చేస్తారు గంజి. దాంట్లో ఎసెన్స్ అంతా పోతుంది. అందుకనే కాయగూరలు ఎక్కువ తినాలి. అలాగే ఉప్పు కారం కూడా మోతాదులో తినాలి. సొరకాయ రోటి పచ్చడి. నూనెలో సొరకాయ పొట్టు వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. నూనెలో ఆవాలు, శనగపప్పు, పల్లీలు, వెల్లుల్లి, ధనియాలు, పసుపు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, తెల్ల నువ్వులు, చింతపండు వేసి వేయించి ఉప్పు కలిపి రుబ్బుకోవాలి. అందులో వేయించిన సొరకాయ పొట్టు, సొరకాయ ముక్కలు వేసి రుబ్బుకుంటే సొరకాయ రోటి పచ్చడి రెడీ.